ఏం చదువుతున్నావు పాప? నీకు చెప్తే అర్థమవుతుందా? ఏంటండి పిలుస్తుంటే పారిపోతున్నారు? ఏంటయ్యా 1000 లక్ష అయిందా? సరే లక్ష ఇవ్వు, రేపటికి కోడి చేదు గాని. ఏం హ్యాండ్ అండి ఇది? రోజు 1000 లక్ష ఇవ్వకుండా ఈ హ్యాండే నాకు ఇచ్చేస్తే నా లైఫ్ ఇంకెంత బాగుంటుంది. ఏం మాట్లాడుతున్నావయ్యా? అది ఊరుకో, వైట్ చదువుకుంటున్నారు, ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ఇదిగో, నాలాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నావని నువ్వు బయటికి చెప్పుకోవడానికి బాగుంటుందయ్యా, కానీ నీలాంటి వాడు ఒకరు నన్ను ప్రేమిస్తున్నాడని నేను బయటికి చెప్పుకోలేనయ్యా. ఏ, ఎందుకు చెప్పుకోకూడదు? వాడికేం తక్కువ, మా వైట్ మగాడు కదా. అయ్యో, అది కాదయ్యా నా ప్రాబ్లం. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవుదాం అనుకున్నాను. నా ఆశల పైన నీళ్లు చల్లకయ్యా బాబు. సాండి బాబా, మా ఆశల మీద కూడా నీళ్లు చల్లకమ్మా. వైట్ ఏ ఊరేది? ఏంటండి సంపాదించాలి అంతేగా, మేము బోల్డ్ సంపాదిస్తున్నాం, మార్కెట్ లో మాకు 4 షాపులు ఉన్నాయి. అదే నా ప్రాబ్లం. ఆ మార్కెట్ అన్నా, మిర్చి అన్నా, డస్ట్ అన్నా, ఈ వైట్ అన్నా నాకు చిరాకు. ఒకటి అర్థం చేసుకో, అట్లీస్ట్ షేక్ అండ్ ఇవ్వడానికి కూడా మన చేతులు కలవ్వు. దయచేసి నన్ను వదిలేయి. సరిపో. దీనికైనా చేతులు కలుస్తాయా? వ్యాపారం ఇలా అయిపోయింది. అది చెప్తాం పౌరం, A1 క్వాలిటీ సరికి ఎక్కడ, నా మాత్రం బేరం తగ్గొట్లేమే.